సభలోకి లైన్ క్లియర్ కేబినెట్ లోకి వస్తారా ప్రొఫెసర్ సాప్ శాసన మండలికి అడుగు పెట్టడం ఖరారైనట్లే ఇక ఇప్పుడు ఆయన రేవంత్ కేబినెట్ లోకి వస్తారా లేదా అన్న చర్చ మొదలు చాలా మంది కేబినెట్ లోని సహచరుల కంటే ప్రొఫెసర్ కోదండరాంకు చిత్తశుద్ధి గల పరిపాలన అవగాహన జ్ఞానం గల వ్యక్తిగా పేరుంది. ప్రొఫెసర్ కోదండరాంకు లైన్ క్లియర్ అయింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కీలకంగా పనిచేస్తున్న ఈ నాయకుడు రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఆయనను గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏం లేదు, ప్రొఫెసర్ కోదండరాం గారికి తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవితో పాటు విద్యాశాఖ మంత్రి రాబోతున్నట్లుగా ప్రకటనలు అయితే గుసగుస అంటున్నాయి. మరి వార్తలు నిజం కాబోతున్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు ఇచ్చే ఇండికేషన్, అంటే వాళ్ళు ఇచ్చే ఆ లీకుల ద్వారా అర్థమైపోతుందని అనేది తెలంగాణ ప్రజల్లోకి అయితే తెలుస్తుంది. మరి విద్యాశాఖ మంత్రి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు మరి గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి చేసినట్టే చేస్తారా? మరి ప్రభుత్వానికి సంబంధించి ఉన్న పేరు కాస్త మంచి పేరు తెచ్చుకుంటారా? పేరు ఏ విధంగా బదనాలి, ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. ప్రొఫెసర్ సాబ్ ఏం చేస్తాడు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా కొచ్చిలో 4000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం. దేశంలోని షిప్ బిల్డింగ్ హబ్గా కొచ్చి ఇక కోస్టల్ సిటీ సామర్థ్యం పెంచేందుకు కృషి ఇక పూర్తి స్థాయిలో నిన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా అటువైన ఇక దాంతోపాటు సురేష్ గోపి కూతుర్ల వివాహానికి కూడా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన పరిస్థితి కనబడుతుంది.